హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాకు మర్చిపోకుండా కమెంట్ సెషన్లో షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే కనుక కింద మనకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అండ్ పక్కనే ఉన్న బిల్లైకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి ఎందుకంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి సో నా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూస్తారు ఈ రోజు నేను హ్యాండ్ బ్యాగ్ రెడీ చేద్దాం అనుకుంటున్నాను ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి మనకు ఇంట్లో వాడని జీన్స్ ఉంటుంది కదా ఓల్డ్ జీన్స్ సో దాంతో నేను హ్యాండ్ బ్యాగ్ రెడీ చేస్తున్నాను సో ఇప్పుడు క్లాత్ ఎలా తీసుకోవాలి అని అంటే మనము జీన్స్ ఉంటుంది కదా సో జీన్స్కి కింద బాటమ్ దగ్గర అంటే టూ కి కింద బాటమ్ ఉంటుంది కదా సో నేను ఆ బాటమ్ని కట్ చేసుకున్నాను క్లాత్ని సో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అన్వాంటెడ్ లే అంటే అన్వాంటెడ్ క్లాత్ని కట్ చేస్తున్నాను సో ఆ లేయర్ అనేది చాలా థిక్ ఉంది సో అలానే ఉంచి మనం స్టిచ్ చేస్తే ఏంటి అంటే మనకు నీడిల్ అనేది త్వరగా అంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అందుకని చెప్పి నేను ఆ అన్వాంటెడ్ క్లాత్ని కూడా రిమూవ్ చేసేసాను అండ్ ఇప్పుడు కింద చూపించే బాటమ్ ఉంది కదా సో ఆ బాటమ్ దగ్గర ఉన్న లేయర్ని కూడా నేను కట్ చేస్తాను చాలా థిక్గా ఉంది సో అది కూడా కట్ చేస్తాను అండ్ ఇంకా మన బ్యాగ్కి బాటమ్ కూడా అక్కడే కాబట్టి సో అదైతే కొంచెం తిక్కుగా అండ్ నీట్గా కనిపించకుండా మిస్సి మిస్సిగా ఉంటుంది సో అందుకని చెప్పి అక్కడ ఉన్న లేయర్ని మొత్తం నేను కట్ చేస్తున్నాను సో ఇలా కట్ చేసాక ఇంకొక క్లాత్ లేయర్ కూడా కట్ చేసేయండి సో మనకు వీడియోలో కనపడుతున్న లైన్ ఉంది కదా అంటే ఆ స్టిచ్ ఉంది కదా దాన్ని అయితే రిమూవ్ చేయకండి అది రిమూవ్ చేస్తే ఏంటి అంటే మనకి ఫోర్ పీసెస్ అవుతాయి సో మనకి బ్యాగ్ అనేది మళ్ళీ అంటే మళ్ళీ మనము స్టిచ్ వేసుకోవాలి సో స్టిచ్ వేసుకోకుండా ఉండాలంటే దాన్ని రిమూవ్ చేయకుండా ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు మనకి క్లాత్ రెడీ అయిపోయింది బ్యాగ్కి అండ్ ఇప్పుడు ఏంటి అని అంటే అంత సమానం ఉందా లేదా అని చూసుకోండి నాకైతే సమానం ఉంది కొంచెం పైన మాత్రం కొంచెం ఎక్స్ట్రా అనిపించింది క్లాత్ సో ఇప్పుడు ఇప్పుడు నాకు ఎక్స్ట్రా అనిపించిన క్లాత్ని మొత్తం నేను కట్ చేసుకుంటున్నాను నేను చూపించే విధంగా నేను మొత్తం కట్ చేసేసుకుంటున్నాను సో ఇప్పుడైతే నాకు క్లాత్ మొత్తం ఈవెన్గా అంటే సే ఈక్వల్గా ఉంది సో ఇప్పుడు నేను పైన మనకి హ్యాండిల్స్ వస్తాయి చూడండి అక్కడ హ్యాండిల్ ప్లేస్లో నేను స్టిచ్ వేసుకుంటున్నాను సో హ్యాండిల్ ప్లేస్లో మనము స్టిచ్ వేసుకోకుండా అలానే ఉంచితే ఏంటి అంటే మనకు థ్రెడ్ అనేది ఊడొస్తుంది సో నీట్గా కనిపించదు సో ఇలా పైన ఒక ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఈ పీసెస్కి అయిపోయాక నెక్స్ట్ పీసెస్కి కూడా స్టిచ్ వేసేసుకోండి అండ్ ఇంకా స్టిచ్ వేసుకున్నాక అన్వాంటెడ్ థ్రెడ్ని అప్పటి ప్పుడే కట్ చేసుకోండి మళ్ళీ మర్చిపోతే అలానే ఉంటుంది అండ్ ఇక్కడ నేను వైట్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను వైట్ థ్రెడ్ అయితే మనకి బ్లాక్ జీన్స్ మీద వైట్ థ్రెడ్ హైలైట్ అవుతుందని చెప్పి నేను వైట్ థ్రెడ్ తీసుకున్నాను ఇన్ కేస్ మీరు వేరే జీన్స్ అయితే మీకు నచ్చితే మీకు నచ్చిన కలర్ని ప్రిఫర్ చేయొచ్చు నాకైతే వైట్ బాగా అనిపిస్తుంది అండ్ ఇంకా చూడడానికి కూడా చాలా నీట్ లుక్ ఉంటుందని చెప్పి నేను వైట్ తీసుకున్నాను కొంచెం స్టిచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొంచెం థిక్ లేయర్ ఉన్న దగ్గర మనము స్పీడ్గా స్టిచ్ చేసినప్పుడు మనకు నీడిల్ అనేది విరిగిపోతుంది సో అందుకని చెప్పి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అండ్ ఇక్కడ నాకైతే టూ పీసెస్ని నేను స్టిచ్ చేసేసాను అండ్ నాకు ఇక్కడ పీసెస్ రెడీ అంటే క్లాత్ అనేది రెడీ అయిపోయింది సో ఇప్పుడు నేను ఏంటి అని అంటే మీకు చూపి చూపిస్తున్నాను కదా ఈక్వల్గా పెట్టి మనకి త్రీ సైడ్స్ని స్టిచ్ చేసేయండి అండ్ ఇంకా బాటమ్ ఇంకా లెఫ్ట్ రైట్ సో పైన ఇప్పుడు నేను స్టిచ్ చేసిన ప్లేస్ని మాత్రం మీరు అలానే లీవ్ చేయండి సో స్టిచ్ చేసే ముందు ఏంటి అని అంటే క్లాత్ని ఈక్వల్గా పెట్టుకోండి ఈక్వల్గా పెట్టుకుంటే ఏంటి అంటే మనకి క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుంది అటు ఇటు అటు ఇటు అసలు అవ్వదు సో ఒకసారి చూసుకొని మొత్తము సో మనకి పైన ఓపెన్ నుంచి మొత్తం త్రీ సైడ్స్ స్టిచ్ వేసేయండి సో మనకి బ్యాగ్ అంటేనే పైన ఓపెన్ ఉండాలి కాబట్టి దాన్ని మాత్రం స్టిచ్ వేయకండి ఎందుకంటే మనకు పైన థ్రెడ్స్ వస్తాయి ఓపెన్గా ఉండాలి సో ఇలా నేను చూపించే విధంగా మొత్తము స్టిచ్ వేసేయండి సో ఇక్కడ నాకు వాడన్ జీన్స్ బ్లాక్లో ఉంది కాబట్టి నేను బ్లాక్ ప్రిఫర్ చేశాను ఇన్ కేస్ మీ దగ్గర వేరే కలర్ జీన్స్ ఉంటే వేరే కలర్ జీన్స్ని ప్రిఫర్ చేసి దానికి సూట్ అయ్యే థ్రెడ్ని యూస్ చేయండి సో బ్లాక్కి వైట్ హైలైట్ అవుతుందని నేను వైట్ యూజ్ చేస్తున్నాను సో ఈ బ్యాగ్ని అయితే చాలా సింపుల్గా అండ్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు పెద్ద టైం అయితే పట్టదు ఒక ఫైవ్ మినిట్స్లో అయితే స్టిచెస్ అయిపోతాయి స్టిచ్ వేసుకోవడము అండ్ ఇంకా ఈ బ్యాగ్ అయితే మనకు బయట మార్కెట్లో దొరికే బ్యాగ్లానే ఉంది సో మనము బయట వేసుకొని కూడా వెళ్ళొచ్చు బయట కూడా యూస్ చేయొచ్చు ఈ బ్యాగ్ని సో నాకైతే చాలా బాగా అనిపించింది బ్యాగ్ అండ్ ఇంకా చాలా నీట్ లుక్ ఉంది సో మనకి ఇక్కడ నేనైతే స్టిచ్చెస్ వేసేసాను బాటమ్ ఇంకా లెఫ్ట్ రైట్లో మొత్తం స్టిచెస్ వేసేసాను సో ఒక టూ త్రీ లేయర్స్ వేసుకోండి స్టిచ్చెస్ నేనైతే వన్ లేయర్ వేసాను సో మీరైతే వేసేసుకోండి టూ త్రీ లేయర్స్ సో ఇప్పుడు దీన్ని నేను రివర్స్గా తీస్తున్నాను సో రివర్స్గా తీస్తే ఏంటి అంటే మనకు కరెక్ట్ సైడ్ వస్తుంది సో ఆ బ్యాగ్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ నెక్స్ట్ నేను దీనికి హ్యాండిల్స్ రెడీ చేస్తాను సో ఇప్పుడు థ్రెడ్స్ రెడీ చేయాలి సో ఆ థ్రెడ్స్ కూడా నేను జీన్స్కు సంబంధించిన క్లాత్ తీసుకున్నాను సో జీన్కు సంబంధించిన క్లాత్ తీసుకుంటే ఏంటి అంటే ఆ థ్రెడ్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి సో త్వరగా తెగిపోవని చెప్పి నేను అది తీసుకున్నాను అండ్ ఇంకా పాకెట్ కూడా పెడదామని అనుకుంటున్నాను సో ఈ పాకెట్ అనేది మనకు జీన్స్కి వచ్చిన పాకెటే సో ఈ పాకెట్ని యాడ్ చేశాక అండ్ ఇంకా నెక్స్ట్ నేను హ్యాండిల్స్ని స్టిచ్ వేసేస్తాను సో ఇప్పుడైతే మీరు ఇలా పెట్టేసి స్టిచ్ వేసేయండి ఒక టూ స్టిచ్చెస్తో కవర్ చేసేయండి సో ఇలా చేస్తే ఏంటంటే మనకి థ్రెడ్స్ అనేవి త్వరగా ఊడి రావు అండ్ గట్టిగా ఉంటుంది బ్యాగ్ కూడా సో ఇప్పుడు నేను మొత్తం స్టిచెస్ వేసేసాను సో పాకెట్ నేను పైన ఎందుకు పెట్టాను అని అంటే నార్మల్గా మనం బయటికి వెళ్ళినప్పుడు మనకు చాలా త్వరగా దొరికేటివి ఆర్ మొబైల్ ఆర్ మనీ అలా ఆ ప్లేస్లో పెట్టుకుంటే ఏంటంటే మనం త్వరగా ఇచ్చేసుకోవచ్చు సో మనకి బ్యాగ్ రెడీ అయిపోయింది నాకైతే చాలా బాగా నచ్చింది సో చూడండి మనము వైట్ థ్రెడ్తో హైలైట్ చేయడం వల్ల నీట్ లుక్ ఉంది చూసారు కదా చాలా సింపుల్గా రెడీ చేశాను కదా సో ఇన్ కేస్ ఈ వీడియో చూసి మీరు ట్రై చేస్తే నాకు మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇంకా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విల్ మీట్ ఇన్ అదర్ వీడియో బై బై